సంతకంతోనే నీ మాట అబద్ధమని నిరూపిస్తాను. చాలా సంతోషం. నేను నీకు అబద్ధం చెప్తున్నాను నువ్వు అనుకున్నా సరే, కానీ నా కూతురు నీ కొడుకుతో విడిపోవడమే నాకు కావాలి. తొందరగా సంతకాలు పెట్టించు, శాశ్వతంగా విడిపోదాం. శంకర్, మళ్ళీ మాట మార్చినా నా కూతురు జోలికొచ్చినా ఎవరిని వదిలిపెట్టను. చెప్పు నీ కొడుక్కి. అడిగిన సాక్ష్యం ఈ ఫోన్లోనే ఉంది. ఆ రోజు ఈ ఫోన్తోనే వీళ్ళ ప్లాన్ అంతా నేను రికార్డ్ చేశాను. ఆ వీడియో ఇందులోనే ఉండాలి, కానీ ఏమైందో అర్థం కావడం లేదు. నువ్వు ఎదురైన క్షణం నుంచి ప్రతిదీ అబద్ధమే. రేఖతో నిజం బయట పెట్టించే అమ్మని నాన్నతో కలిపేసి నేను సీత కలిసిపోవచ్చని ఎంతో ఆశపడ్డాను. కానీ రేఖ అజాగ్రత్త వల్ల కథ మొత్తం అడ్డం తిరిగింది. ఒక పక్క సీత విడాకులు అంటుంది, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాన్నా రఘు, ఆకలి లేదని చెప్పాను కదమ్మా. బిడ్డ ఆకలి అమ్మకే తెలుస్తుందిరా, నీకు ఆకలి లేక కాదు, ఉన్న ఆలోచనలతో నీకు ఆకలి తెలియటం లేదు. తిన్నానా, తిను. చూడు నాన్నా, సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, ప్రతిదానికి ఒక పరిష్కారం దొరుకుతుంది, కానీ దొరకదు అన్న భయమే మనిషిని మనిషిలా ఉండనివ్వదు. మన ఇంట్లో సమస్యలు అనుకోకుండా వచ్చినవి కాదమ్మా, కావాలని సృష్టించినవి. ప్రశాంతంగా ఉన్న మన ఇంటిని ఆ దుష్టగ్రహాలు సర్వనాశనం చేశాయి. నీ ఇంట్లో నీ స్థానాన్ని నిలబెట్టడానికి పోరాటం చేయాల్సిన స్థితికి తీసుకొచ్చాయి. ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇలాంటి సమయంలో నా సీత కూడా నా పక్కన లేదు, అది మరింత బాధగా ఉంది. రఘు ఏంటి నాన్న? సీత విషయంలో నువ్వు నిజంగా నాకు నిజమే చెప్పావా? అదేంటండి అలా అంటారు? ఆ రోజు మీ ముందే చెప్పాడు కదా. అడుగుతుంది రాఘవునైతే సమాధానం నువ్వెందుకు చెప్తున్నావు? తండ్రి కొడుకుల మధ్య పని మనిషి పెత్తనం అవసరం లేదు. స్వప్న, ఆవిని పని మనిషి అంటే మర్యాదగా ఉండదు. స్వప్న, నువ్వు మాట్లాడకు, నువ్వు నాకు సమాధానం చెప్పరాకు. నువ్వు సీత నిజంగా వదిలేశావా? ఇక్కడ ఉంటున్నానంటే దాని అర్థం అదే కదా నాన్న.
మరా సూర్యమేంట్రా సీతను వదలడం లేదని నాకు చెప్తున్నాడు? మావయ్య కోపం సంగతి మీకు తెలిసిందే కదా, కోపం లేదు అనుంటాడు. మావయ్య అని బంధుత్వం కలుపుతూ చెప్తున్నావంటే ఓ బంధాన్ని కలుపుకోవాలని నీకు ఉందా? ఉన్నా ఉండకపోయినా రక్త సంబంధం కదా నాన్న, నాకు మేనమామ, తెంచుకుంటే తెగిపోతుందా? నువ్వు ఇలా మంచితనంతో మాట్లాడితే వాడు దీన్ని చేతగంతనం అనుకుంటున్నాడు. నువ్వు వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తున్నామంటున్నాడు. నా ఆఫీస్కి వచ్చి నన్ను నిలదీశాడు. నా కూతురు నేను సక్రమంగానే పెంచాను, నీ కొడుకునే నువ్వు సరిగ్గా పెంచలేకపోయావంటున్నాడు రా. అలాంటి వాడితో బంధుత్వం వద్దనుకునేరా? ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను, కానీ నువ్వు వాడి కూతుర్ని కోరుకున్నావు. అప్పుడు కూడా ప్రాణంగా పెంచుకున్న నిన్ను దూరం చేసుకున్నాను, వాణ్ణి మాత్రం కలుపుకోలేకపోయాను. అందుకే వాడి కూతురు నిన్ను వదిలేసావని తెలియగానే నిన్ను నా గుండెలకు హత్తుకున్నాను. కానీ నువ్వు వాడుతున్నదంతా నాటకమని వాడు నాకు సవాల్ విసిరాడు. అది అబద్ధమని నిరూపించాలి. ఏం చేయమంటావో నువ్వు చెప్పు. నాకు నా కుటుంబమే ముఖ్యమని నేను మీకు చెప్పాను కదా నాన్న, అంతకు మించి ఇంకెలా నమ్మించగలను? అవకాశం ఉందిరా. సీత నీ నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటుంది. నువ్వు విడాకులు ఇవ్వనన్నావని సూర్యం చెప్తున్నాడు. ఇవిగో డైవర్స్ పేపర్స్, వీటి మీద సంతకాలు పెట్టి వెళ్ళివాడు మోహన్ కుట్టు, తీసుకో. ఇప్పుడు విడాకుల దాకా ఎందుకండి? అయినా మీరే ముఖ్యమని మీ కొడుకు చెప్పాక ఎవరి మాటలో ఎలా నమ్ముతారు? ఏయ్, ఈ ఇంటి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అర్చన? దారిన పోతున్న మనిషివి, దిక్కు లేదు అని నిన్ను ఇంటికి తీసుకొచ్చి పెట్టింది రేఖ. నీ అదృష్టం కొద్దీ అన్నయ్య కూడా నిన్ను ఇంట్లో మనిషిలా చూస్తున్నారు. అంత మాత్రాన నువ్వు ఆయనకి సలహాలు ఇవ్వకు. ఏ సూర్యన్ దగ్గర మాట పడకూడదని శంకర్ ఎప్పుడూ అనుకుంటాడో అలాంటి సూర్యన్ దగ్గర ఈరోజు మాట పడ్డాడు. అందుకే తన కొడుకుని తను అడుగుతున్నాడు. మధ్యలో నీకున్న అభ్యంతరం ఏంటి? ఆవిడ మంచి మాటే కదా చెప్పింది, దాని గురించి మీరిద్దరూ ఎందుకు అంతలా అడుగుతున్నారు? ఎప్పుడు మనుషులందరూ కలిసి ఉండాలని కోరుకునే మనిషి కాబట్టి విడాకులు ఎందుకో అడిగింది. మధ్యలో మీ బాధేంటో నాకు అర్థం కావడం లేదు. అర్చన అనుకోవడంలో తప్పులేదు రఘు, కానీ సూర్య నా దగ్గర ఏం మాట్లాడాడో అర్చన వినుంటే అర్చన చెప్పేది సీతకు విడాకులు ఇచ్చేయని. నువ్వు వాళ్ళ ఆస్తి కోసమే సీతకు విడాకులు ఇవ్వట్లేదట. ఆడపిల్లకి భరణం ఇచ్చినట్టు నీకెంత కావాలంటే అంత ఇస్తాడంట. తన కూతురును వదిలేస్తే చాలంట. ఇది వాడన్న మాటలు. నువ్వు సీత భర్తగా ఉన్నావు కాబట్టే వాడి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు. మన ఆఫీస్కొచ్చి నా ముఖం మీద ఈ మాట అన్నాడు. నీ కొడుకు సీతని వదులుకోలేకపోతున్నాడు, నీకు తమ్ముంటే ఈ కాగితాల మీద సంతకాలు పెట్టించు అన్నాడు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉందని వాడికి తెలియాలి. ఆ పేపర్స్ మీద సంతకాలు పెట్టి వాడి ముఖాన్ని కొట్టు.
ఏంటింకా ఇక్కడే దిష్టిబొమ్మలా నిలబడున్నావు? వెళ్ళి పనిచూసుకో. వాడు సంతకం పెట్టేస్తే మీకేమవుతుందనేగా అంత టెన్షన్ పడుతున్నారు? నా పని నేను చేసుకుంటాను గాని వాడు ఇక్కడే ఉంటే మీ పని ఏమవుతుందో ఆలోచించండి. చూసావా మమ్మీ, దాని నువ్వు చావు దెబ్బ కొట్టినా దాని పొగరు మాత్రం తగ్గలేదు. అది పొగరగానే అన్నా, మనం ఆలోచించవలసిన మాటే చెప్పింది బేబీ. సూర్యం ఆఫీసు వరకు వచ్చి శంకర్తో గొడవ పడ్డాడంటే రఘు ఏం చేయబోతున్నాడో సీతకు కూడా తెలియదని అర్థమవుతుంది. సీత నుంచి విడిపోయే ఉద్దేశం రఘుకి లేదని స్పష్టంగా తెలుస్తుంది. వాడు ఖచ్చితంగా ఏదో ప్లాన్లోనే ఉన్నాడు. ఏం చేద్దాం మహి? వాడి ప్లాన్ ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం తెలివిగా బయటపడాలి. అంటే వాడు ఎత్తు వెయ్యడానికి ముందే మనం వాణ్ణి చిత్తు చేయాలి. వాడు ఊహించని విధంగా చావు దెబ్బ కొట్టాలి. పదండి చెప్తాను. ఏంటి రఘు, సీత నిన్ను విడాకులు అడగడమేంటి? అది సీత తప్పు కాదమ్మా, సీత మనసుని మారుస్తున్న కార్తిక్ గాడిది. తప్పు ఎవరిదైనా శిక్ష నీకు పడకూడదు. సీత దగ్గర నువ్వు నిజం దాచబట్టే కదా తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో రఘు. సీత నువ్వు సంతోషంగా ఉండాలి. జరిగిందంతా సీతకి చెప్పే. ఇప్పుడు సీతకి నిజం చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అమ్మా? ఏమైనా జరగని, కానీ నువ్వు సీత విడిపోవడానికి నేను ఒప్పుకోను. లేదమ్మా, ఈ ఇంట్లో పరిస్థితులు చక్కబడేంత వరకు నేనెక్కడికి వెళ్ళను. కానీ అక్కడ సీతకి కార్తిక్కి జరిగే పెళ్లి నువ్వు ఆపగలవా? సీతని దూరం చేసుకుని నువ్వు బతకగలవా? ఒరే రఘు, నా గురించి ఎందుకురా ఇంతలా ఆలోచిస్తున్నావు? నాకేమైనా పర్వాలేదు, వెళ్ళురా. నేను కడుపున పుట్టకపోయినా కన్న తల్లి కన్నా ఎక్కువగా నన్ను పెంచావు. నేను దూరం అయ్యానని ఎందుకు బాధపడ్డావు? ఆ రోజు ఎందుకు వదిలేయలేకపోయావు? అది పెంచిన మమకారం. ఇది నాకు నీ మీదున్న ప్రేమ. నీకేమైనా పర్వాలేదని నేను ఎలా అనుకుంటాను? నీ ప్రాణం తీయాలనుకున్న వాళ్ళని అంత తేలిక ఎలా వదిలేస్తాను? వాళ్ళని చేలుకు పంపించి నీ ఇంట్లో నిన్ను మహారాణిలా నిలబెట్టే వరకు నేను నిద్రపోను. కానీ సీత, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉందమ్మా. సీత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నేను ఆలోచిస్తాను. కనీసం సీతకి నిజమైనా చెప్పరా, లేదంటే తను ఇంకేదో అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు నేను సీతకు నిజం చెప్పినా తను అర్థం చేసుకునే స్థితిలో లేదమ్మా. పొరపాటు నీ విషయం బయటికి తెలిస్తే ఏం జరుగుతుందో నేను ఊహించలేను. అందుకే సీత దగ్గర దాచాను, లేకపోతే దాచాల్సిన అవసరం ఏముంది? నేను నీకు మాటిస్తున్నాను, శివరకు మీ దేవి.
నిజంగా నువ్వు వెళ్ళింది కూరలకేనా లేక ఇంకేమైనా పెత్తనాలకు వెళ్ళావా? అమ్మ వర్ష, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? కాంతం, ఆ అమ్మాయిని ఏమన్నావు? ఎందుకలా ఏడుస్తుంది? ఇది మరీ బాగుంది. తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెళ్ళి గొడవ పడిందట. అలా ఉన్నాయి మీ మాటలు. ఇప్పుడు మహాతల్లిని అనడం, నేను బతికి బట్ట కట్టడం రెండు జరిగే పనేనా? కూరగాయలు ఎందుకు తేలేదని అడిగాను, కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఇది కాదు అనే అమ్మాయి చెప్పాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏమైందమ్మా, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? నాకెందుకు మమ్మీ ఇలా జరుగుతుంది? నేనేం తప్పు చేశాను? నువ్వు తప్పు చేయడం ఏంటమ్మా? తప్పుడు దారిలో నడుస్తున్న ఈ కుటుంబాన్ని సరైన దారిలో నిలబెట్టావు. మళ్ళీ మీ అత్తయ్య ఏమైనా అందమ్మా? లేదు మామయ్య, కానీ ఈ రోజే నాకు నిజం తెలిసింది. నిజమా? ఏంటమ్మా అది? ఆయన కాలు విరిగిపోయింది, ప్రమాదవశాత్తు పడిపోయి కాదు మామయ్య. నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది. ఏంటమ్మా, ఆకాష్ నిన్ను చంపడానికి వచ్చాడా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. నీకెవరు చెప్పారు? ఆకాష్ అంటే గిట్టని వాళ్ళు చెప్తే నేను నమ్మేదాన్ని కాదు మామయ్య. కానీ తన స్నేహితులే చెప్పారు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటవే! ఇప్పుడు నా కొడుకు నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నాడు కదే. నేను నిన్ను చిన్న మాటన్నా, నాదే తప్పని నన్నే తిడుతున్నాడు కదే. అలాంటి వాడి మీద ఇలాంటి నిందలు వేస్తావా? నీకే మై రోగం వచ్చిందే. మాయ రోగం ఈ అమ్మాయిది కాదే, నీ కొడుకుది. ఏది వాడి గురించి పెద్ద గొప్పలు చెప్తున్నావు? ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టాక వాడి వల్ల ఏ రోజు సుఖపడింది? ఎప్పుడు తాగి తందనాలాడి సాధించేవాడు. ఈ అమ్మాయి కష్టపడి కూలి పనులు చేస్తే సంపాదించిన డబ్బులని లాక్కొని పోయేవాడు. స్నేహితుడితో మాట్లాడితే ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు. తాగుడు కోసం తండ్రి చచ్చాడని చెప్పి అడుక్కున్న నీ కొడుకు భార్యను చంపాలని చూశాడంటే నమ్మకుండా ఎలా ఉండమంటావు? వాడు కాలు ఇరిగిందని ఇన్నాళ్ళు అడగలేదు. అసలు ఆ రోజు వాడక్కడికి ఎందుకెళ్ళాడు? ఆలోచిస్తూ ఉంటే అమ్మాయికి వాడు చెప్పింది నిజమని అర్థం కావడం లేదా? తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. చెడిపోయిన కొడుక్కి పెళ్లి చేస్తే బాగుపడతాడన్న మాటలు విని వాడి గురించి నిజం దాచి నీ గొంతు కోశాను. వాడే సర్వస్వం అని నువ్వు బతుకుతున్నా, ఆ విశ్వాసం కూడా వాడికి లేదు. ఇంటికి రాలి, ఈరోజు వాడి అంతు తెలుస్తాడు. ఎంతసేపు దీని మాటేనా? వాడి మాట వినరా? వాడి గురించి ఇంకొక మాట మాట్లాడితే ముందు నిన్ను నేను చంపేస్తాను. జాగ్రత్త. రేఖ మనకంతా నిజమే చెప్పిందంటావా? దేని గురించి? ఆ రఘుకి
మన బాగోతం మొత్తం తెలుసు. మన భరతం పట్టడానికి వచ్చాడని చెప్పింది కదా దాని గురించి. ఈ విషయంలో రేఖ మనతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? దానికి అసలు నిజం చెప్పే అలవాటు లేదు కనుక. డాడీ చెప్పింది కరెక్టే మమ్మీ. రఘు ఈ ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి. ఆ సమయంలో అత్తయ్యకి కూడా రఘు అంటే పడేదే కాదు. అలాంటిది రఘుకి నిజమేలా తెలుస్తుంది? పోయిన పూర్ణకి మనకి, మనతో పాటు బతుకున్న రేఖకి తప్ప ఈ నిజం ఇంకెవరికీ తెలీదు. మనల్ని ఆడించడానికి రేఖే రఘుకి చెప్పుండొచ్చు కదా. మన చేతిలో చావు దెబ్బలు తినేసరికి రేఖయ్యల ప్లేట్ మార్చుండొచ్చు కదా. మీ ఇద్దరు అనుమానము కరెక్టే. ఎవరికి ఎవరు ఎలా చెప్పినా రఘుకి మాత్రం నిజం తెలిసిపోయింది. అందుకే వాడు సీతని కూడా వదిలేసి మన రాతని మార్చడానికి ఇక్కడున్నాడు. శంకర్కి మన గురించి చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు అంటేనే వాడి రియాక్షన్ ఎంత వైలెంట్గా ఉంటుందో ఊహించగలను. మీకు నచ్చని నేను, నాకే నచ్చలేదు. ఇంకా మీ జీవితంలో ఈ వర్షం ఉండదు. వర్ష వర్ష